జగమంతా నటరాజతత్వం, నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది. అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటారు. ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశ గుణకం, అందులోంచి శబ్దం ఆకాశతత్వం, అంటే ఆయన సృష్టి చేస్తాడు. ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది, అంటే ఆయన స్థితికారకుడు. ఆయన ఇటువైపు చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, అంటే లయకారకుడు. సృష్టి స్థితి లయములు చేస్తూ ఈ పిండాండ బ్రహ్మాండములు అలా కలిసిపోతూనే ఉంటాయి. పంచభూతాల్లోంచి ఇందులోకి పంచభూతాలు వస్తాయి, మళ్ళీ ఇందులోంచి పంచభూతాలు మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ పిండాండ బ్రహ్మాండ నిరంతర సంయోగ క్రియ జరిపించడమే నటరాజతత్వం.